Hello students, welcome back to my channel. In the last class we have discussed about the types of numbers, okay? So natural numbers, whole numbers, integers, rational, irrational, okay, prime numbers. So now even numbers. So even numbers are the numbers that are divisible by 2, okay? So those numbers that are divisible by 2, those numbers are said to be the even numbers, or we can say as multiples of 2. So that means 2, 4, 6, 8, 10, 12, and 2 table వచ్చేటండి 12, 14, ఓకే 16 అండ్ 18, 20, 22, 24, 26, 28, 30, 32, so on numbers అండి. ఓకే సో దీస్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 2, సో దీస్ ఆర్ ఆల్సో మల్టిపుల్స్ ఆఫ్ 2, సో దోస్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి ద ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. ఓకే సో నెంబర్ దట్ ఆర్ నాట్ ఈవెన్, సో ఈవెన్ నెంబర్స్ కానివ్వండి ఇక్కడ 1, నెక్స్ట్ 3, 5, 7, 9, ఓకే 11, 13, 15, నెక్స్ట్ 17, సో ఆన్ నెంబర్స్. ఓకే సో నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ఈవెన్, దోస్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి ద ఆడ్ నెంబర్స్. ఓకే సో ఈవెన్ నెంబర్స్ ఆర్ ద నెంబర్ దట్ ఆర్ డివిజబుల్ బై 2 అండ్ దోస్ ఆర్ ఆల్సో మల్టిపుల్స్ ఆఫ్ 2, దోస్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి ద ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ అంటే సో నెంబర్ దట్ ఆర్ నాట్ ఈవెన్, దోస్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి ద ఆడ్ నెంబర్. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎ నెంబర్ 0/1, ఓకే సో 0/ఎనీ నెంబర్ తీసుకున్నాము, 0/1 వాల్యూ ఏమవుతుంది 0/1, అంటే ఇక్కడ 1 0 is 0, సో రిమైండర్ ఎంత 0, సో 0/ఎనీ నెంబర్ ఇస్ 0. అగైన్ ఇప్పుడు సేమ్ నెంబర్ ఇఫ్ టేక్ యూ రివర్ట్ దట్ 1/0, ఇలా 1/0 తీసుకున్నాం అనుకోండి ఇక్కడ, ఓకే సో వీఆర్ డివైడింగ్ 1 with 0, ఓకే సో 1/0 అంటే 0/1 is 0, అగైన్ రిమైండర్ 1, మళ్ళీ 0/1 is 0, సో ఇట్ సో ఆన్ విల్ బి రిపీటింగ్, సో ఆన్ ఇన్ఫినిటీ. సో 0/1/ఎనీ నెంబర్ 1/0 ఆర్ ఎనీ నెంబర్ బై 0 ఇస్ అన్డిఫైన్డ్, ఓకే సో నాట్ డిఫైన్, ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఆర్ ఇట్ కెన్ బి ఇన్ఫినిటీ, యూ కెన్ రైట్. ఓకే సో 1/0 ఈస్ ఇన్ఫినిటీ, ఓకే సో 1/0 ఇస్ అన్డిఫైన్డ్ ఆర్ 0/1 is 0, ఓకే సో 0/ఎనీ నెంబర్ ఇస్ ఆల్వేస్ 0, బట్ ఎనీ నెంబర్ బై 0 ఇస్ అన్డిఫైన్డ్. ఓకే ఓకే ద నెక్స్ట్ టాపిక్ ఈస్ ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్. సో ఫస్ట్ వన్ ఇస్ ద క్లోజర్ ప్రాపర్టీ. ఓకే సో ఫస్ట్ వన్ ఇస్ ద క్లోజర్ ప్రాపర్టీ. ఓకే సో లెట్ అస్ డిస్కస్ ద క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్ ఫస్ట్. ఓకే సో క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్, సో ఫస్ట్ అండర్ అడిషన్, సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే సి ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి ఇఫ్ యు టేక్. ఓకే ఇక్కడ సపోజ్ ఇఫ్ యూ టేక్ న్యాచురల్ నెంబర్స్, ఓకే ఫర్ న్యాచురల్ నెంబర్, ఓకే సో ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ దెన్ సి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ కావాలి. సో చూడండి ఎట్లా, ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఏ బాల్ మనం సపోజ్ ఇప్పుడు న్యాచురల్ నెంబర్ 2 తీసుకున్నాం, బి బాల్ సమ్ 3 తీసుకున్నాం, సో ఏ ప్లస్ బి ఎంత వచ్చింది అంటే 2 + 3 వచ్చింది కదా, సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు వేవర్ 3, 2 + 3 is 5, సో 5 అంటే ఏంటి, ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్, సో ఏ ప్లస్ బి ఆల్సో బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఈక్వల్ ఏం తీసుకున్నాం సి, సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్ బి ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్ అయితే ఏ ప్లస్ బి కూడా బిలాంగ్స్ టు ద న్యాచురల్ నెంబర్స్. ఓకే సో న్యాచురల్ నెంబర్స్ ఆర్ క్లోజర్ అండర్ అడిషన్ వీ కెన్ సే. ఓకే ఓకే సో ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్, ఓకే సో దెన్ సి ఆల్సో బిలాంగ్స్ టు natural numbers. Okay, so therefore natural numbers are closed under addition. Okay, so natural numbers are closed under addition. Okay, so suppose if we take whole numbers, whole numbers will be same as if a comma b belongs to whole numbers then c also belongs to హోల్ నెంబర్స్. ఓకే సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఏ ఈక్వల్ టు సమ్ హోల్ నెంబర్ 2 తీసుకున్నాం, బి ఈక్వల్ టు సమ్ 0 ఏదైనా తీసుకున్నాం. ఓకే సో ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 2 + 0, సో ఈ 2 హోల్ నెంబర్స్ యాడ్ చేస్తే ఏమొచ్చింది 2 + 0 అంటే 2, మళ్ళీ హోల్ నెంబర్ అప్ చేయడం కదా, సో ఏ ప్లస్ బి ఈజ్ ఆల్సో
a whole number. Okay, so if a comma b belongs to whole number, then c is also belongs to the whole numbers. Okay, so then therefore whole numbers are closed under addition. Okay, so therefore whole numbers are closed under addition. Okay, so similar. Next integers. Okay, so next integers is na. Okay, so integers and kada. So if a comma b belongs to integers, then a plus b, that means c is also belongs to integers. So chudandi, well, suppose if you take a ante nemo 2 iskunnam, b ante nemo 1 iskunnam. Okay, so two integers we have taken. So a plus b ante 2 plus 1 the 3. Okay, so 3 is also an integer. Okay, so a plus b and ikkada c also belongs to integer. So a and b are integers, then c is also, a plus b is also an integer. Therefore integers are closed under addition, we can say. Okay, therefore integers are closed under addition. Okay, next integers are the rational numbers. Okay, so rational number. So if a comma b belongs to rational number, so a comma b belongs to the rational numbers ankonde, then c is also belongs to rational numbers. So yuddham obey aitho ledha. Okay, so a equal to, we have suppose 1 by 3 we have taken. Okay, so b equal to 2 by 3 iskunna. Okay, so then a plus b, so a plus b ante ikkada enda 1 by 3 plus b ante 2 by 3. Okay, so denominator same ఉన్నాయి కాబట్టి we can take common denominator 3. So 1 plus 2 అంటే ఇక్కడ ఎంత 3 by 3, so is 1. So 1 by 1 అంటే ఇక్కడ ఏంటిది రేషనల్ నెంబర్ కదా. ఓకే, సో 1 ఎనీ ఇంటీజర్ ఇస్ రేషనల్ నెంబర్, వి హావ్ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్. ఓకే, సో 1 by 1 అంటే 1 ఇస్ ఆన్ ఇంటీజర్, సో 1 by 1 ఇస్ రేషనల్ నెంబర్. ఓకే, సో ఇక్కడ a ఇస్ ఏ రేషనల్ నెంబర్, b ఇస్ ఏ రేషనల్ నెంబర్, దెన్ a plus b ఇస్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. ఓకే, సో a plus b అంటే ఇక్కడ c కదా, సో c ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. దేర్ఫోర్ రేషనల్ నెంబర్స్ are closed under addition, we can say. Okay, so therefore rational numbers are closed under addition. Okay, so next irrational numbers. So irrational numbers are not closed under addition. So use them. So if suppose a equal to one irrational number is 2 and b is a, b is equal to some minus 2 is kuna. Okay, suppose if a equal to 2 is kuna, b equal to root 3 is kuna. So a plus b equal to root 2 plus root 3. So a plus b is a irrational number. So suppose if you take a equal to root 2 is kuna, so b equal to minus root 2 తీసుకున్నాం. ఓకే, సో అంటే ఇటు a అనేది కూడా ఒక ఇర్రేషనల్ నెంబర్, సో b ఇస్ ఆల్సో అన్ ఇర్రేషనల్ నెంబర్. దెన్ ఇప్పుడు a ప్లస్ b యాడ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది రూట్ 2 ప్లస్ b ఎంత మైనస్ రూట్ 2, సో రూట్ 2 మైనస్ రూట్ 2 ఏమవుతుంది 0. సో 0 ఇస్ హోల్ నెంబర్ ఆర్ ఇట్ ఇస్ అన్ రేషనల్ నెంబర్. ఓకే, సో ఇట్ కెన్ సే 0 ఆస్ ఏ రేషనల్ నెంబర్, ఆర్ వి కెన్ ఆల్సో సే 0 ఆస్ ఏ హోల్ నెంబర్, ఆర్ 0 ఆస్ ఏ ఇంటీజర్. సో ఇక్కడ a ఇస్ ఏ ఇర్రేషనల్ నెంబర్, b ఇస్ రేషనల్ నెంబర్ అయినప్పుడు a ప్లస్ b కూడా ఇర్రేషనల్ కావాలి, కాంట్ టు ఇస్ అ కండిషన్. ఓకే, సో బట్ ఇక a ప్లస్ b ఏంటిది ఇర్రేషనల్ నెంబర్ వస్తలేదు, సో ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ అడిషన్, యూ కెన్ సే. ఓకే, సో ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ అడిషన్. ఓకేనా, సో ఓన్లీ natural numbers are closed under addition. Okay, next whole numbers are closed under addition. Next integers are closed under addition. Rational numbers are closed under addition. Irrational numbers are not closed under addition. So next closure property under subtraction. Okay, under subtraction. So under subtraction ante condition em kavalante a minus b equal to some c. Okay, so ippudu suppose if you take natural numbers. Okay, so if a comma b belongs to natural number ankonde, then c also belongs to natural number kavali.
can I can do the condition if a comma b ila ante a oka natural number b kuda oka natural number aithe c kuda immediately a minus b kuda em kavali natural number kavali so you can see okay ila so suppose if we take a as 2 iskunam okay so b em iskunam suppose 1 iskunam ankonde a minus b em ayindi 2 minus 1 ante so 1 achindi so it is irrational number it is a natural number okay so ikkada a natural number b natural number so a minus b kuda em achindi natural number achindi okay so if a comma b belongs to natural number then c is also a minus b is also belongs to natural number so this condition okay so suppose if we take a as 2 and b equal to 3 iskunam okay so then a minus b chuddam a minus b em ayyapudu 2 minus 3 ante so small number lage big number minus chesinappudu em kavali minus adedi okay so minus 1 so minus 1 ane idi na natural number okay so ikkada if a is natural number so b is natural number a minus b is not a natural number okay so if a comma b belongs to natural number then c does not belong to natural number then so it does not obey the addition okay so natural number does not sorry natural number does not obey subtraction okay so therefore we can say natural numbers are not closed okay so not closed under subtraction okay so next whole numbers chuddam okay so if a equal to same inda mundle kani if a equal to 2 iskundam b equal to 3 similar ga iskundam okay so ipudu a minus b em ayyadi 2 minus 3 so a anedi oka whole number b anedi oka whole number ayinappudu a minus b kuda oka whole number kavali kaakapothe ikkada em vastundi so minus 1 achindi minus 1 is not a whole number okay so that means it does not obey the whole numbers okay that means whole numbers are not closed under the subtraction okay whole numbers are not closed under subtraction okay so next integers okay next okay so integers so ikkada a minus b equal to c so if a equal to we take 2 b equal to same 3 iskunam okay so a equal to 2 and b equal to 3 iskunam so a minus b em ayindi ikkada 2 minus 3 ante minus 1 ayindi so ikkada a anedi oka integer b anedi oka integer so okay 2 positive integer iskunam 2 and 3 so a minus b em achindi minus 1 ante minus 1 is also an integer okay so if a is an integer b is an integer then a minus b is also belongs to an integer okay so that means c is also belongs to integer okay so ikkada that means this integers of integers are closed under subtraction okay so if a comma b belongs to integer then c also belongs to integer okay so integers are closed under subtraction okay so next rational numbers okay so suppose if you take a rational number a equal to 2 by 3 iskunam so b equal to 1 by 3 iskunam okay so 2 by 3 1 by 3 iskunam so a minus b em ikkada 2 by 3 minus 1 by 3 so 2 by 3 minus 1 ante common denominator undi 3 rendidiki okay so ee fraction ku 3 undi ee fraction kuda 3 denominator so common denominator 3 iskochu so 2 minus 1 and enda 1 by 3 so ikkada a anedi oka rational number so b is also a rational number then a minus b ento achindi ikkada 1 by 3 and it is also a rational numbers okay a rational number b rational number then a minus b is also belongs to the rational number therefore rational numbers are closed under subtraction we can say okay okay so a comma b belongs to rational numbers then c is also belongs to rational numbers okay so that means rational numbers are closed under subtraction okay so next is the irrational number so ikkada irrational numbers are not closed under subtraction chuddam okay so if a equal to oka irrational number iskunam okay so one irrational number entante irrational number suppose 2 iskunam b equal to 5 root 2 iskunam okay then
ఏ మైనస్ బి ఏమైతుంది రూట్ టూ మైనస్ ఫైవ్ రూట్ టూ అంటే రూట్ టూ మైనస్ ఫైవ్ రూట్ టూ అంటే ఇక్కడ ఏమొచ్చింది మైనస్ ఫోర్ రూట్ టూ వచ్చింది. సో ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఒకవేళ ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఇఫ్ యూ టేక్ ఏ ఈక్వల్ టు త్రీ రూట్ టూ అండ్ బి కూడా సేమ్ త్రీ రూట్ టూ తీసుకున్నాం ఓకే. సో బి ఈజ్ ఆల్సో వీ హ్యావ్ టేకన్ మైనస్ త్రీ రూట్ టూ. సో దెన్ ఏ మైనస్ బి ఏమైతుంది అప్పుడు త్రీ రూట్ టూ మైనస్ త్రీ రూట్ టూ అంటే రెండు క్యాన్సిల్ అయ్యి జీరో వచ్చింది ఓకే. సో ఏ అనేది ఒక ఇరేషనల్ నెంబర్. సో బి ఈజ్ ఆల్సో ఇరేషనల్ నెంబర్ బట్ ఏ మైనస్ బి ఇస్ నాట్ ఏ ఇరేషనల్ నెంబర్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ కేసులో ఏమొచ్చింది ఏ ఇరేషనల్ అయినప్పుడు బి ఇరేషనల్ అయినప్పుడు ఏ మైనస్ బి ఆల్సో ఇరేషనల్ అని వచ్చింది. సో బట్ ఈ కేసులో ఏ మైనస్ బి నాట్ ఇరేషనల్ దేర్ఫోర్ ఇక్కడ ఏ ఇరేషనల్ బి ఇరేషనల్ అయినప్పుడు ఏ మైనస్ బి అనేది ఇరేషనల్ కావాలని చెప్పేసి కండిషన్ ఏం లేదు ఓకే. సో దేర్ఫోర్ ఇరేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ ఓకే. ఇరేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ ఓకే. సో ఇందులో ఏంటి ఓన్లీ ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ అండ్ రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ బట్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ అండ్ హోల్ నెంబర్స్ ఆర్ ఆల్సో నాట్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ ఇరేషనల్ నెంబర్స్ ఆర్ ఆల్సో నాట్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ ఓకే. సో అండర్ మల్టిప్లికేషన్ ఏంటంటే కండిషన్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు సమ్ వాల్యూ సీరో ఓకే. సో చూద్దాం ఒకవేళ ఫర్ న్యాచురల్ నెంబర్స్. సో ఇఫ్ ఏ ఈక్వల్ టు ఒక న్యాచురల్ నెంబర్ టూ తీసుకున్నాం అండ్ బి ఈక్వల్ టు వీ హ్యావ్ టేకన్ త్రీ ఓకే. దెన్ ఏ ఇంటూ బి ఏమైతుంది ఏ ఇంటూ బి అంటే సో టూ ఇంటూ త్రీ ఇంత సిక్స్. సో ఏ ఇంటూ బి రెండు మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ ఏమొచ్చింది ఏ ఇంటూ బి కూడా న్యాచురల్ నెంబర్ వచ్చింది ఒక ఏ ఒక న్యాచురల్ నెంబర్ బి ఒక న్యాచురల్ నెంబర్ దెన్ ఏ ఇంటూ బి కూడా ఆల్సో న్యాచురల్ నెంబర్. సో దేర్ఫోర్ వీ కెన్ సే దట్ న్యాచురల్ నెంబర్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ ఓకే. సో దేర్ఫోర్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ ఓకే. సో సిమిలర్గా ఒకవేళ ఇఫ్ యూ టేక్ హోల్ నెంబర్స్ టూ హోల్ నెంబర్స్ ఓకే. సో ఏ ఈక్వల్ టు సమ్ టూ ఇంత ముందు కానీ బి ఈక్వల్ టు త్రీ తీసుకున్నాం. సో ఏ ఇంటూ బి ఏమొచ్చింది టూ ఇంటూ త్రీ అంటే సిక్స్ ఇది ఆల్సో ఏ హోల్ నెంబర్ ఓకే. సో ఏ అనేది టూ తీసుకున్నాం ఇట్ ఈస్ హోల్ నెంబర్ బి ఇది ఆల్సో ఏ టూ త్రీ తీసుకున్నాం ఏంటి ఇట్ ఈస్ ఆల్సో హోల్ నెంబర్ ఏ ఇంటూ బి ఇది ఆల్సో హోల్ నెంబర్ ఓకే. దేర్ఫోర్ హోల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ ఓకే. ఇక్కడ అండి కండిషన్. సో ఏ కామా బి బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్ దెన్ సి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్ దేర్ఫోర్ ది హోల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ ఓకే. సో ఇక్కడ కూడా రాయండి ఒకవేళ ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ దెన్ సి ఆల్సో బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ దేర్ఫోర్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ ఓకే. నెక్స్ట్ ఇంటీజర్స్ చూద్దాం ఓకే. సో ఇంటీజర్స్ ఒకవేళ సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ ఈక్వల్ టు మైనస్ వన్ బి ఈక్వల్ టు సమ్ టూ తీసుకున్నాం ఓకే. సో టూ లేకపోతే ఏ ఈక్వల్ టు మైనస్ టూ బి ఈక్వల్ టు త్రీ ఏదైనా తీసుకోండి. సో ఏ ఇంటూ బి ఏమొచ్చింది మైనస్ టూ ఇంటూ త్రీ ఎంత మైనస్ సిక్స్ ఓకే. సో ఇక్కడ ఏ ఇంటూ బి ఏమొచ్చింది ఇంటీజర్ వచ్చింది కదా. సో టూ ఇంటీజర్స్ మల్టిప్లై చేసినప్పుడు ఆల్వేస్ యూ విల్ గెట్ అన్ ఇంటీజర్ ఓకే. సో ఏ కామా ఏ ఈజ్ అన్ ఇంటీజర్ బి ఈజ్ అన్ ఇంటీజర్ దేర్ఫోర్ దెన్ ఏ ఇంటూ బి ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్ ఓకే. సో ఇక్కడ ఏ అనేది ఒక ఇంటీజర్ బి అనేది ఒక ఇంటీజర్ సో రెండింటి ప్రోడక్ట్ అప్టెండ్ ఇస్ ఆల్సో అన్ ఇంటీజర్ సో దేర్ఫోర్ ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ వీ కెన్ సే ఓకే. సో రాయండి ఇక్కడ. సో ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఇంటీజర్స్ దెన్ సి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఇంటీజర్స్ దట్ మీన్స్ ప్రోడక్ట్ ఏ ఇంటూ బి మనం ఇక్కడ సి కదా. సో ఏ ఇంటూ బి మల్టిప్లై సి సో ఏ ఇంటూ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఇంటీజర్ దేర్ఫోర్ ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ ఓకే. సో నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ ఓకే. సో రేషనల్ నెంబర్స్ సో ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ ఈక్వల్ టు టూ బై త్రీ సో బి ఈక్వల్ టు సెవెన్ బై ఫోర్ సెవెన్ బై త్రీ ఓకే. సో ఇప్పుడు ఏ ఇంటూ బి మల్టిప్లై చేద్దాం. సపోజ్ ఏ ఇంటూ బి ఎంత టూ బై త్రీ ఇంటూ సెవెన్ బై త్రీ
సో రెండు నెంబర్స్ రెండు ర్యాషనల్ నెంబర్స్ మల్టిప్లై చేసినాం అనుకోండి, అప్పుడు న్యూమరేటర్ 2 × 7 ఎంత 14 వచ్చింది, డినామినేటర్ 3 × 3 ఎంత 9, సో ఇక్కడ 14/9 వచ్చింది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో రేషనల్ నెంబర్, సో టూ రేషనల్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే వీ విల్ ఆల్వేస్ విల్ గెట్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, సో ఇఫ్ ఏ ఇస్ ఏ రేషనల్ నెంబర్ బి ఇస్ ఏ రేషనల్ నెంబర్ దెన్ ఏ ఇంటూ బి దట్ మీన్స్ సి ఇస్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. ఓకే, దేర్ ఫోర్ రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్ అండర్ మల్టిప్లికేషన్ మెకానిజం. ఓకే, ఇక్కడ ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ దెన్ సి ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్, దేర్ ఫోర్ రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇరేషనల్ నెంబర్స్ నెక్స్ట్. ఓకే, సో ఇరేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు సపోజ్ ఏ ఈక్వల్ టు ఇఫ్ యు టేక్ రూట్ 2. ఓకే, సో బి ఈక్వల్ టు రూట్ 6 తీసుకుందాం అనుకోండి, ఏ ఇంటూ బి ఏమవుతుంది అప్పుడు, రూట్ 2 ఇంటూ రూట్ 6 అంటే రూట్ 2 × 6 ద రూట్ 12 అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ రేషనల్ ఇరేషనల్ నెంబర్. సో రెండు ఇరేషనల్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే వీ హావ్ అప్టెన్ ఇరేషనల్ నెంబర్. సో ఇఫ్ ఒకవేళ ఏ ఈక్వల్ టు ఇఫ్ యూ టేక్ రూట్ 2 అండ్ బి ఈజ్ ఆల్సో రూట్ 2 తీసుకున్నాం అనుకోండి సేమ్ నెంబర్. ఓకే, ఆర్ బి ఇఫ్ యూ టేక్ 3 √2 తీసుకున్నాం, సో ఏ ఇంటూ బి ఏమైతే అప్పుడు రూట్ 2 × బి ఎంత, ఏ అంటేనేమో రూట్ 2 × బి ఎంత 3 √2. ఓకే, సో రూట్ 2 × రూట్ 2 ఎంత 2, సో 2 × 3 = 6, సో 6 × 6/1 ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్ అంతే కదా. సో ఇక్కడ 2 ఇరేషనల్ నెంబర్స్ ఉన్నాయి, ఏ అనేది 2 √2 తీసుకున్నాం ఇట్ ఈస్ ఇరేషనల్ నెంబర్, బి అనేది 3 √2 తీసుకున్నాం ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇరేషనల్ నెంబర్, దెన్ ఏ ఇంటూ బి ఈస్ 6, సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇరేషనల్ నెంబర్. ఓకే, సో ఏ అనేది ఒక ఇరేషనల్, బి అనేది ఒక ఇరేషనల్, దెన్ ఏ ఇంటూ బి ఇస్ నాట్ అన్ ఇరేషనల్, సో దేర్ ఫోర్ ఇరేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్ అండర్ మల్టిప్లికేషన్ వికెన్సీ. ఓకే, సో ఇరేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్. ఓకే, సో ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్, హోల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్, ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్, రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్, బట్ ఇరేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్. ఓకే, సో నెక్స్ట్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్ చూద్దాం. సో డివిజన్ అనేది ఇక్కడ ఇవ్వండి, సో న్యాచురల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ డివిజన్, సో సిమిలర్ హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ రేషనల్ అండ్ ఇరేషనల్, సో ఏ నెంబర్ అయినా నాట్ క్లోజ్డ్ అండర్ డివిజన్ చూద్దాం ఒకవేళ. సో ఏ డివైడెడ్ బి ఈక్వల్ టు సి ఈ కండిషన్ రావాలి. ఒకవేళ ఇఫ్ యూ టేక్ న్యాచురల్ నెంబర్ 2 తీసుకుందాం, ఏ వాల్యూ బి వాల్యూ సబ్ 3 తీసుకుందాం అనుకోండి, సో ఏ డివైడెడ్ బై బి అన్నాం, ఏ డివైడెడ్ బై బి అంటే 2/3, సో 2/3 అంటే ఇది బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబరా కాదు కదా ఇక్కడ, సో ఏ డివైడెడ్ బై బి ఏం కావాలి న్యాచురల్ నెంబర్ కావాలి, ఏ అనేది ఒక న్యాచురల్ నెంబర్ బి అనేది ఒక న్యాచురల్ నెంబర్ అయితే, సో దెన్ ఏ డివైడెడ్ బై బి అంటే సి కూడా ఒక న్యాచురల్ నెంబరే కావాలి, బట్ ఇక్కడ ఏ డివైడెడ్ బై బి ఏమొచ్చింది మనకు రేషనల్ నెంబర్ వచ్చింది, ఇట్ ఈస్ న్యాచురల్ నెంబర్. ఓకే, సో ఏ అనేది ఒక న్యాచురల్ నెంబర్ తీసుకున్నాం. ఓకే, సో బి ఇస్ ఆల్సో నేచురల్ నెంబర్, బట్ ఏ డివైడెడ్ బై బి ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్, దేర్ ఫోర్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్ అండర్ డివిజన్ అని రాయచ్చు. ఓకే, ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్ అండర్ డివిజన్. ఓకే, సో సిమిలర్గా ఇఫ్ హోల్ నెంబర్ తీసుకున్నాం, సో ఏ డివైడెడ్ బై బి అంటే ఏ ఈక్వల్ టు సమ్ 2 తీసుకున్నాం హోల్ నెంబర్, బి ఈక్వల్ టు సమ్ 3 తీసుకున్నాం, సో ఏ డివైడెడ్ బై బి అంటే సో ఎంత 2/3 అంటే 2/3, సో ఏ అనేది ఒక హోల్ నెంబర్ బి అనేది ఒక హోల్ నెంబర్, బట్ ఏ బై బి అంటే ఏ డివైడెడ్ బై బి హోల్ నెంబర్ వచ్చిందా రాలే కదా, సో ఏ బై బి ఏమొచ్చింది మనకు రేషనల్ నెంబర్ వచ్చింది. ఓకే, సో బట్ ఏ అనేది ఏమో హోల్ నెంబర్, బి అనేది హోల్ నెంబర్, సో ఏ బై బి కూడా హోల్ నెంబరే వస్తే ఇక్కడ ఏమైతే ఒకవేళ ఇది ఏ బై బి కూడా హోల్ నెంబర్ వచ్చింది అనుకో, హోల్ నెంబర్ సార్ క్లోజర్ అంటే డివిజర్ అని చెప్పొచ్చు, కాకపోతే ఏ బై బి ఏమొచ్చింది మనకి ఇక్కడ రేషనల్ నెంబర్ వచ్చింది, దేర్ ఫోర్ హోల్ నెంబర్ సార్ నాట్ క్లోజర్ అండర్ డివిజర్. ఓకే, హోల్ నెంబర్ సార్ నాట్ క్లోజర్ నెక్స్ట్ ఇంటీజర్స్ చూద్దాం. ఓకే, సో ఇంటీజర్స్ అండి ఏ ఈక్వల్ టు -1 తీసుకున్నాం, బి ఈక్వల్ టు 3 తీసుకున్నాం, సో ఏ బై బి ఏ డివైడెడ్ బై బి అంటే ఏమొచ్చింది -1/3 అంతేనా, సో ఏ బై బి అంటే రేషనల్ నెంబర్ వచ్చింది,
ఏ అనేది ఒక ఇంటీజర్ బి అనేది ఒక ఇంటీజర్ సో ఏ బై బి కూడా ఇంటీజర్ వస్తే ఏం చెప్పొచ్చు మనం ఇంటీజర్ సార్ ఇంటీజర్ సార్ క్లోజర్ అండర్ డివిజన్ అని చెప్పొచ్చు కాకపోతే ఇక్కడ ఏ బై బి అనేది రేషనల్ నెంబర్ వచ్చింది సో ఇక్కడ ఏ అనేది ఇంటీజర్ బి అనేది ఇంటీజర్ బట్ ఏ బై బి నాట్ అన్ ఇంటీజర్ సో ఇంటీజర్ సార్ నాట్ క్లోజర్ అండర్ డివిజన్ ఓకే ఇంటీజర్స్ ఆర్ నాట్ క్లోజర్ అండర్ డివిజన్ ఓకే సో నెక్స్ట్ టైం ఉందమ్మా రేషనల్ నెంబర్స్ ఓకే సో రేషనల్ నెంబర్స్ అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1/3 తీసుకుందాం సో బి ఈక్వల్ టు 2/5 తీసుకుందాం ఓకే సో ఏ డివైడెడ్ బై బి తీసుకున్నాం ఏ డివైడెడ్ బై బి అంటే 1/3 డివైడెడ్ బై 2/5 సో దీని వాల్యూ ఏమవుతుందంటే 1/3 ఇంటూ 5/2 అవుతుంది అంటే 5/10 సారీ 5/6 సో 5/6 అంటే ఇది రేషనల్ నెంబర్ ఓకే సో ఏ అనేది రేషనల్ నెంబర్ బి అనేది రేషనల్ నెంబర్ అయినప్పుడు ఏ బై బి కూడా ఒక రేషనల్ నెంబర్ అయింది ఓకే సో బట్ ఒకవేళ ఏ అనేది ఇఫ్ యూ టేక్ ఏ ఈక్వల్ టు ఒక నెంబర్ 2 తీసుకుందాం సో బి ఈక్వల్ టు 0 తీసుకుందాం అనుకోండి ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 0 దెన్ ఏ డివైడెడ్ బై బి ఏమవుతుంది 2/0 సో 2/0 అంటే ఇక్కడ అన్డిఫైన్డ్ ఓకే సో ఏ అనేది ఒక రేషనల్ నెంబర్ బి అనేది కూడా సో రేషనల్ నెంబర్ బికాస్ బి 0 అంటే 0/1 లెక్క రాయొచ్చు కదా సో 0 ఇది వస్తే రేషనల్ నెంబర్ కదా సో 2/0 అంటే అన్డిఫైన్డ్ సో ఏ బై బి ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్ వస్తుంది ఒకవేళ ఇన్ కేస్ బి అనేది 0 తీసుకున్నాం అనుకోండి సో ఇట్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్ ఒకవేళ అదర్ దెన్ బి వాల్యూ అదర్ దెన్ 0 ఉంటే సో ఏ డివైడ్ బై బి కూడా రేషనల్ నెంబర్ సో ఇఫ్ యూ టేక్ బి వాల్యూ ఆఫ్ 0 ఇట్ ఈస్ నాట్ ఏ రేషనల్ నెంబర్ దేర్ ఫోర్ వీ కెన్ సే దట్ రేషనల్ నెంబర్ డస్ నాట్ క్లోజర్ అండర్ డివిజన్ ఓకే సో ఓన్లీ ఎప్పుడు క్లోజ్ అయితే క్లోజ్ అండర్ డివిజన్ అని చెప్పొచ్చు వెన్ బి వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 ఓకే ఒకవేళ బి వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే ఓకే ఓకే ఒకవేళ ఏ వాల్యూ 2 బి వాల్యూ 3 అన్నాం సో ఏ డివైడ్ బై బి అంటే ఏమొచ్చింది ఇక్కడ 2/3 వచ్చింది సో ఏ అనేది 2/1 బి అనేది 3/1 లెక్క రాయొచ్చు కదా సో ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్ ఇట్ ఈస్ ఆల్సో రేషనల్ నెంబర్ దెన్ ఏ డివైడ్ బై బి ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్ ఇట్లా చెప్పొచ్చు ఒకవేళ ఏ వాల్యూ 2 బి వాల్యూ 0 అంటే ఇక్కడ ఏ డివైడెడ్ బై బి అంటే 2/0 ఏమైతే అన్డిఫైన్డ్ సో ఇట్ ఈస్ నాట్ ఏ రేషనల్ నెంబర్ సో ఒకవేళ అదర్ దెన్ బి వాల్యూ అదర్ దెన్ 0 ఉంటే మాత్రమే ఇట్ ఈస్ రేషనల్ నెంబర్ ఓకే సో దేర్ ఫోర్ వీ కెన్ సే దట్ రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ నాట్ క్లోజ్డ్ అండర్ డివిజన్ ఓకే సో రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్ అండర్ డివిజన్ ఎప్పుడు వెన్ ద బి వాల్యూ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మాత్రమే క్లోజ్డ్ అదర్వైజ్ రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్ అండర్ డివిజన్ ఓకే సో రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్ అండర్ డివిజన్ అని చెప్పేసి రావచ్చు ఓకే సో నెక్స్ట్ ఇరేషనల్ నెంబర్స్ ఓకే సో ఇరేషనల్ నెంబర్ ఇక్కడ ఏ డివైడెడ్ బై బి ఈక్వల్ టు సి రావాలి సో ఇరేషనల్ నెంబర్ ఒక సపోజ్ ఏ ఈక్వల్ టు 2 తీసుకున్నాం సో బి ఈక్వల్ టు 2/3 సో ఏ బై బి అంటే 2/3 లెక్క రాయొచ్చు సో ఇరేషనల్ నెంబర్స్ ఎప్పుడైనా దే కెనాట్ బి రిటర్న్ అస్ ఫ్రాక్షన్ సో దేర్ ఫోర్ సో ఏ డివైడెడ్ బి అనేది అప్లికేబుల్ కాదు సో రూట్ 2 ఇఫ్ ఏ ఇస్ రేషనల్ బి ఇస్ రేషనల్ దెన్ ఏ డివైడెడ్ బై బి ఇస్ నాట్ అన్ ఇరేషనల్ సిన్స్ ఇరేషనల్ నెంబర్ కెనాట్ బి రిటర్న్ అస్ ఫ్రాక్షన్స్ ఓకే సో దేర్ ఫోర్ వీ కెన్ సే దట్ ఇరేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ డివిజన్ అని చెప్పొచ్చు ఓకే సో ఇరేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ డివిజన్ ఓకే సో ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజర్ అండర్ డివిజన్ హోల్ నెంబర్స్ ఆర్ ఆల్సో నాట్ క్లోజర్ అండర్ డివిజన్ సో ఇంటీజర్స్ ఆర్ ఆల్సో నాట్ క్లోజర్ అండర్ డివిజన్ రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజర్ ఇరేషనల్ నెంబర్స్ అంటే ఇక్కడ డివిజన్లో ఏ నెంబర్ అనేది క్లోజ్ ప్రాపర్టీకి అప్లికబుల్ కాదు ఓకే సో ఓన్లీ ఇక్కడ నెక్స్ట్ అడిషన్లో సార్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ క్లోజర్ అండర్ అడిషన్ ఓకే హోల్ నెంబర్స్ ఆర్ ఆల్సో క్లోజర్ ఇంటీజర్స్ ఆర్సో క్లోజర్ అండర్ అడిషన్ నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ ఆర్ ఆల్సో క్లోజర్ బట్ ఇరేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ అడిషన్ సో ఇక్కడ ఇరేషనల్ నెంబర్ అంటే అడిషన్లో ఇటు సబ్ట్రాక్షన్లో ఇటు మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఓకే సో దేంట్లో కూడా క్లోజ్డ్ కాదు ఇరేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఆపరేషన్ ఓకే సో నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ హోల్ నెంబర్స్ ఆర్ ఆల్సో నాట్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ చెప్పినాం బట్ ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ ఓకే అండ్ రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ చెప్పచ్చు ఓకే అండ్ సిమిలర్గా ఓకే న్యాచురల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ చెప్పొచ్చు ఓకే అండ్ హోల్ నెంబర్స్ ఆర్ ఆల్సో క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ బట్ ఇరేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ ఓకే సో నెక్స్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ
नेक्स्ट कम्यूटेटिव प्रॉपर्टी, ओके सो नेक्स्ट कम्यूटेटिव प्रॉपर्टी फर्स्ट एडिशन, कम्यूटेटिव प्रॉपर्टी अंडर एडिशन, ओके सो फर्स्ट नेचुरल नंबर्स, होल नंबर्स, इंटीजर्स, नेक्स्ट फर्दर रैशनल नंबर्स, इरैशनल नंबर्स, ओके सो कम्यूटेटिव प्रॉपर्टी अंडर एडिशन फर्स्ट ए प्लस बी इक्वल टू बी प्लस सी, ओके सो ए प्लस बी इक्वल टू बी प्लस ए, सो इफ नेचुरल नंबर्स ओबे दिस प्रॉपर्टी इट इज नेचुरल नंबर्स आर सेड टू बी कम्यूटेटिव अंडर एडिशन, ओके सो चूदा फस्ट ए प्लस बी इक्वल टू बी प्लस ए, ओके सो इकमें ए प्लस बी इक्वल टू बी प्लस ए, ओके सो सपोज लेट अस टेक टू नेचुरल नंबर्स ए इक्वल टू वन तीसुकुंदाम बी इक्वल टू टू, ओके सो टू नेचुरल नंबर तीसुकुंदाम सो ए प्लस बी एंत अवुतदि वन प्लस टू अवुतदि, सिमिलर गा बी प्लस सी अंटे टू प्लस वन सो वन प्लस टू अयिना we are getting 3 and 2 plus 1 also we are getting 3, that means a plus b equal to b plus a, so natural numbers obey commutative property, okay so natural numbers are commutative under addition, okay next whole numbers, okay so suppose let us suppose to take two whole numbers a equal to 0 iskundam b equal to 1 iskundam, okay so a plus b ante 0 plus 1 inda 1 aithe, so similar b plus a ana kuda 1 plus 0 also we are getting 1 and a plus b equal to b plus a, so whole numbers are also commutative under addition, okay so next integers, okay so two integers iskundam so suppose a equal to 1 so and b equal to 2 so these two are two positive integers iskundam so a plus b enta ostadi a plus b we are getting 1 plus 2 ante same 3 and b plus a also we are getting 2 plus 1 ante 3 so a plus b value equal to b plus a, so integers are commutative under addition, okay so integers are commutative under addition become. Next rational numbers, okay so two rational numbers iskundam suppose a equal to we are taking 2 by 3 and b equal to 5 by 3 iskundam, okay so two rational numbers iskundam so a plus b value em ayyadi ikkada a plus b ante 2 by 3 plus 5 by 3 ani, okay so ante ikkada denominator common denominator rendu 3 undi kaabatti ikkada 3 as common denominator so 2 plus 5 entha vachindi 7 by 3 వచ్చింది, ఓకే అండ్ a plus b వాల్యూ అంటే 7 by 3 వచ్చింది, సిమిలర్ గా b plus a అంటే 5 by 3 plus 2 by 3 సో డినామినేటర్ రెండిటికి సేమ్ ఉంది కాబట్టి కామన్ డినామినేటర్ వీ కెన్ టేక్, ఓకే సో 5 plus 2 అంటే 7 by 3 సో a plus b వాల్యూ ఈక్వల్ టు ఫ్రెండ్ b plus a అంటే రెండు ఈక్వల్ వచ్చేనే కాబట్టి సో రేషనల్ నంబర్స్ ఓబే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్, ఓకే సో నెక్స్ట్ ఇరేషనల్ నంబర్స్ సో ఇరేషనల్ నంబర్స్ ని లెట్ సపోజ్ టు టేక్ లెట్ టు ఇరేషనల్ నంబర్స్ a ఈక్వల్ టు √2 తీసుకుందాం b ఈక్వల్ టు రూట్ త్రీ తీసుకుందాం సో ఏ ప్లస్ బి అంటే రూట్ టూ ప్లస్ రూట్ త్రీ అండ్ బి ప్లస్ ఏ ఆల్సో రూట్ త్రీ ప్లస్ రూట్ టూ అంటే రెండు ఈక్వల్ కదా సో ఎట్లా ఇటు నుంచి ఇటు యాడ్ చేసినా ఇటు నుంచి ఇటు యాడ్ చేసినా కూడా బోత్ విల్ బి ఈక్వల్ సో దేర్ ఫోర్ ఇరేషనల్ నెంబర్స్ ఓబే కమ్యూటేటివ్ ప్రాపర్టీ, ఓకే సో నెక్స్ట్ సబ్ట్రాక్షన్ అంటే సబ్ట్రాక్షన్ సో నేచురల్ నెంబర్ డస్ నాట్ ఓబే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ సో మై బి కస్ అండర్ సబ్ట్రాక్షన్ అంటే ఇప్పుడు ఏం కావాలి ఏ మైనస్ బి ఈక్వల్ టు బి మైనస్ ఏ కావాలి సో అవుతుంది అండర్ సబ్ట్రాక్షన్ నేచురల్ నెంబర్స్ సపోజ్ ఏ ఈక్వల్ టు టూ తీసుకుందాం బి ఈక్వల్ టు త్రీ తీసుకుందాం అనుకోండి సో ఏ వాల్యూ టూ అంటే ఏ మైనస్ బి అంటే టూ మైనస్ త్రీ ఇంత మైనస్ వన్ అండ్ బి మైనస్ ఏ అంటే త్రీ మైనస్ టూ అంటే వన్ సో మైనస్ వన్ ఈక్వల్ టు వన్ నాట్ ఈక్వల్ కదా సో దేర్ ఫోర్ నాచురల్ నెంబర్ డస్ నాట్ ఓబే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ సో సబ్ట్రాక్షన్కి ఓబే చేయదు, ఓకే సిమిలర్గా హోల్ నెంబర్స్ ఆల్సో డస్ నాట్ ఓబే సబ్ట్రాక్షన్, ఓకే అండ్ ఇంటీజర్స్ ఆల్సో అండ్ రేషనల్ నెంబర్స్ ఆల్సో అండ్ ఇరేషనల్ నెంబర్స్ ఆల్సో డస్ నాట్ ఓబే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఫర్ సబ్ట్రాక్షన్, ఓకే సో ఓన్లీ కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఇస్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ అడిషన్, ఓకే సో వెన్ ఎవర్ అడిషన్ ఇస్ దేర్ సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ విల్ బి అప్లికేబుల్ టు ఆల్ దిస్ నెంబర్స్ లైక్ మల్టిప్లికేషన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ సో సపోజ్
if a into b equal to b into a. Okay, so a into b equal to b into a వచ్చింది అనుకోండి. So the commutative property is applicable to natural numbers and multiplication. Okay, so suppose a equal to 2 తీసుకుందాం, so b equal to 3, same. So a into b ఏమైంది మనకి ఇక్కడ వాల్యూ, so 2 into 3 అయింది. So 2 into 3 అంటే we are getting 6. Okay, similar b into a అంటే 3 into 2 కూడా 3 2 is 6. Okay, so a into b value we are getting 6 and b into a value is also 6. So therefore a into b equal to b into a. So that means natural numbers obey commutative property under multiplication. Okay, so under multiplication natural numbers obey commutative property. Okay, and similar whole numbers also obey commutative property under multiplication, and integers also obey the commutative property under multiplication. Okay, next rational numbers. So rational numbers chudandi, suppose a equal to 2 by 3 iskundam, b equal to 5 by 7 తీసుకుందాం అనుకోండి. సో ఏ ఇంటూ బి వాల్యూ అయితే 2 బై 3 ఇంటూ 5 బై 7 అయితే, అంటే 2 5 ఆ 10 బై 3 7 ద 21. సిమిలర్గా బి ఇంటూ ఏ కూడా 5 బై 7 ఇంటూ ఏ వాల్యూ ఈస్ 2 బై 3, అంటే 5 2 ద 10 బై 7 3 ద 21. సో ఏ ఇంటూ బి వాల్యూ ఇది ఈక్వల్ టు విఆర్ గెటింగ్ బి ఇంటూ ఏ. దేర్ఫోర్ రేషనల్ నెంబర్స్ ఓపే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. ఓకే, సో సిమిలర్గా irrational number తీసుకుందాం. సో టూ ఇరేషనల్ నెంబర్స్, ఏ వాల్యూ వీఆర్ టేకింగ్ రూట్ టూ అండ్ బి వాల్యూ ఈస్ రూట్ త్రీ తీసుకుందాం. ఓకే, సో ఏ ఇంటూ బి అంటే రూట్ టూ ఇంటూ రూట్ త్రీ. సో ఏమవుతుంది, రూట్ టూ ఇంటూ రూట్ త్రీ అంటే రూట్ అండర్ రూట్ ఆఫ్ టూ ఇంటూ త్రీ వీ కెన్ రైట్, అండర్ దట్ మీన్స్ అండర్ రూట్ సిక్స్. ఓకే, సో సిమిలర్గా బి ఇంటూ ఏ తీసుకున్నాం అనుకోండి, సో బి ఇంటూ ఏ అంటే రూట్ త్రీ ఇంటూ రూట్ టూ. సో దట్ మీన్స్ వీ గెట్ ఏ కామన్ రూట్, దట్ మీన్స్ వీ కెన్ రైట్ ఇట్ యాస్ రూట్ త్రీ ఇంటూ టూ. సో రూట్ త్రీ ఇంటూ టూ ఈస్ సిక్స్, 3 to the 6 means okay. So a into b value is the root 6. Similar b into a value also we get root 6. Okay, that means a into b is equal to b into a. And the condition is satisfied. Therefore, irrational numbers obey commutative property under multiplication. Okay. Next, division. Okay. So natural number does not obey commutative property under division. So division కు commutative property అనేది ఒకే చేయదు. సో చూద్దాం ఎట్లా అంటే, సో ఏ డాట్ ఏ డివైడెడ్ బై బి ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ అయితే మాత్రమే ఒబే చేస్తుంది. సో ఇట్లా అయితే లేదా చూద్దాం. సో సపోజ్ ఏ ఈక్వల్ టు 2 తీసుకుందాం, సో బి ఈక్వల్ టు సపోజ్ 4 తీసుకుందాం. ఓకే, సో ఏ డివైడెడ్ బై బి, ఓకే ఏ డివైడెడ్ బై బి అంటే ఏంటుంది, 2 బై బి అయితే 4. సో 2 1 2 2 అంటే 1 బై 2 వచ్చింది. ఇందులో బి డివైడెడ్ బై ఏ అంటే 4 బై 2, సో 2 2 దా అంటే వాల్యూ ఎంత వచ్చింది 2, అంటే 1 బై 2 ఈక్వల్ టు 2 అయిందా, సో నాట్ ఈక్వల్. సో ఇప్పుడు ఏ డివైడెడ్ బై బి నాట్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ వచ్చింది. సో బట్ ఏ డివైడెడ్ బై బి ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ వస్తే మాత్రమే ఇది ఒబే చేస్తుంది. సో ఈ కండిషన్ వస్తే లేదు కాబట్టి, సో న్యాచురల్ నెంబర్ డస్ నాట్ ఒబే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ డివిజన్. ఓకే, సో న్యాచురల్ నెంబర్ డస్ నాట్ ఒబే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ డివిజన్. సో సిమిలర్గా whole numbers also does not obey, integers also does not obey, and rational number does not obey, irrational numbers also does not obey. Okay, so commutative property is applicable only for addition and only for multiplication. Okay, now only for addition ki multiplication matrame commutative property anedi true untadi. Okay, so this is applicable for commutative property. Next, associative property. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. సో ప్రాపర్టీ అంటే అడిషన్ తీసుకుందాం సేమ్ ఫస్ట్. సో ఫర్ న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇరేషనల్ నెంబర్స్. ఓకే, ఇక్కడ అండర్ అడిషన్. ఓకే, అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్. సో ఫస్ట్ ఏమైందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి
ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే ఫస్ట్ ఇక్కడ త్రీ నెంబర్ తీసుకున్నాను సపోజ్, ఓకే. సో ఫర్ టూ న్యాచురల్ నెంబర్స్, సో న్యాచురల్ నెంబర్ త్రీ న్యాచురల్ నెంబర్ తీసుకున్నాం, ఏ ఈక్వల్ టు టూ, బి ఈక్వల్ టు త్రీ, సి ఈక్వల్ టు ఫోర్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ కండిషన్ ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఆల్. ఓకే, సో ఈ టూ ఈక్వల్ ఆల్రెడీ వెళ్ళొచ్చేసి ఆర్ వచ్చేసి బోత్ ఈక్వల్ కావాలి. సో ఏ ఈక్వల్ టు, ఇప్పుడు ఫస్ట్ తీసుకుందాం, వెళ్ళొచ్చేస్తాడు ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఏ వాల్యూ ఇస్ టూ వచ్చింది ఉన్నది. ఓకే, సో బి ప్లస్ సి అంటే బి ఎంత, త్రీ ప్లస్ సి అంటే ఫోర్. ఓకే, సో ఫస్ట్ బ్రాకెట్ ఉండటం యాడ్ చేయండి. సో బ్రాకెట్ ఉండటం ఏంటి, ఇక్కడ త్రీ ప్లస్ ఫోర్ అంటే సెవెన్. ఓకే, సో టూ ప్లస్ సెవెన్ అంటే వీ హ్యావ్ అప్టెన్ నైన్. ఓకే, సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ వీ హ్యావ్ అప్టెన్ నైన్ వచ్చింది. సిమిలర్గా ఆర్హెచ్ఎస్ పార్ట్ ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది. సో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, బి ఏ వాల్యూ ఇస్ టూ, బి వాల్యూ ఇస్ త్రీ, ప్లస్ సి వాల్యూ ఇస్ ఫోర్ సబ్స్టిట్యూట్ ఇచ్చిన. ఓకే, సో టూ ప్లస్ త్రీ ఏంటి, ఇక్కడ ఫైవ్ ప్లస్ ఫోర్ అంటే ఫైవ్ ప్లస్ ఫోర్ ఇస్ నైన్. ఓకే, సో ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ నైన్ వచ్చింది, ఏ ప్లస్ బి ప్లస్ సి ఆల్సో వే ఆఫ్ టెన్ నైన్. అంటే ఫస్ట్ ఈ రెండు యాడ్ చేసి దీనికి యాడ్ చేసిన నైన్ వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ రెండు టర్మ్స్ యాడ్ చేసి థర్డ్ టర్మ్తో సపరేట్ యాడ్ చేసినా కూడా సేమ్ వాల్యూ వచ్చింది. అంటే బోత్ ఆర్ ఈక్వల్, సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, సో దేర్ఫోర్ న్యాచురల్ నెంబర్స్ ఒకే అసోసియేటివ్ ప్రాపర్టీ అండ్ అడిషన్. ఓకే, సో నెక్స్ట్ సిమిలర్ హోల్ నెంబర్స్ ఆల్సో. ఓకే, సిమిలర్లీ యు ఆర్ టేకింగ్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు త్రీ అండ్ సి ఈక్వల్ టు ఫోర్. సో త్రీ హోల్ నెంబర్ తీసుకున్నాం. సో సేమ్ అంటే హోల్ నెంబర్స్ ఒకే అసోసియేటివ్ ప్రాపర్టీ అండ్ అడిషన్. ఓకే, దట్ మీన్స్ హోల్ నెంబర్ అసోసియేటివ్ ప్రాపర్టీస్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్. సో సిమిలర్లీ ఇట్ ఈస్ ఆల్సో ట్రూ ఇన్ కేస్ ఆఫ్ ఇంటీజర్స్. ఓకే, సో నెక్స్ట్ ఫర్ రేషనల్ నెంబర్స్, సో టూ రేషనల్ సపోజ్ త్రీ రేషనల్ నెంబర్ తీసుకున్నాం. ఓకే, సో సపోజ్ ఏ ఈక్వల్ టు టూ బై త్రీ, సో బి ఈక్వల్ టు ఫైవ్ బై త్రీ, సి ఈక్వల్ టు సెవెన్ బై త్రీ అని చెప్పేసి త్రీ రేషనల్ నెంబర్ తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మన కండిషన్ ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి కావాలి. ఓకే, సో దట్ మీన్స్ ఏ వాల్యూ ఎంత, టూ బై త్రీ ప్లస్ బి ప్లస్ సి అంటే ఫైవ్ బై త్రీ ప్లస్ సెవెన్ బై త్రీ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే టూ బై త్రీ ప్లస్ బి ఎంత, ఫైవ్ బై త్రీ ప్లస్ సి అంటే సెవెన్ బై త్రీ. ఓకే, సో ఇది ఎల్హెచ్ఎస్ పార్ట్, ఇది ఆర్హెచ్ఎస్ బోత్ ఈక్వల్ వచ్చినాయి లేదా చూద్దాం. సో టూ బై త్రీ ప్లస్ ఫస్ట్ బ్రాకెట్ ఉండటం ఫైవ్ బై త్రీ ప్లస్ సెవెన్ బై త్రీ అంటే రెండింటి కామన్ డినామినేటర్ ఉంది కాబట్టి వీ కెన్ రైట్ త్రీ హాస్ కామన్ డినామినేటర్. సో ఫైవ్ ప్లస్ సెవెన్. ఓకే, సో ఈక్వల్ టు ఇక్కడ కూడా రెండింటి కామన్ డినామినేటర్ ఉంది కాబట్టి కామన్ వీ కెన్ టేక్ త్రీ హాస్ కామన్. సో టూ ప్లస్ ఫైవ్. ఓకే, సో ప్లస్ సెవెన్ బై త్రీ. ఓకే, దట్ మీన్స్ టూ బై త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఎంత, ట్వెల్వ్ బై త్రీ. ఓకే, సో సిమిలర్గా టూ ప్లస్ ఫైవ్ సెవెన్ బై త్రీ ప్లస్ ఇటు కూడా సెవెన్ బై త్రీ. సో రెండు సేమ్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ రైట్ త్రీ హాస్ కామన్ డినామినేటర్స్. న్యూమరేటర్లో టూ ప్లస్ ట్వెల్వ్, ఇటు కూడా కామన్ డినామినేటర్ వీ కెన్ టేక్ త్రీ. సో సెవెన్ ప్లస్ సెవెన్ న్యూమరేటర్లో వస్తుంది. ఓకే, సో టూ ప్లస్ ట్వెల్వ్ ఎంత, ఫోర్టీన్ బై త్రీ ఈక్వల్ టు సెవెన్ ప్లస్ సెవెన్ ఆల్సో ఫోర్టీన్ బై త్రీ. అంటే బోత్ సైడ్స్ లెఫ్ట్ సైడ్ అండ్ ఆర్హెచ్ఎస్ బోత్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బోత్ సైడ్స్ ఈక్వల్ వచ్చింది. దట్ మీన్స్ దిస్ ప్రాపర్టీస్ ఒకటి ఫర్ రేషనల్ నెంబర్స్. ఓకే, సో రేషనల్ నెంబర్స్ ఇస్ ట్రూ ఫర్ అసోసియేటివ్ ప్రాపర్టీస్. సో అసోసియేటివ్ ప్రాపర్టీస్ ట్రూ ఫర్ రేషనల్ నెంబర్స్. ఓకే, దట్ మీన్స్ దీస్ ఒబే అసోసియేటివ్ ప్రాపర్టీస్. సిమిలర్గా ఇరేషనల్ నెంబర్స్, ఇరేషనల్ నెంబర్స్ ఆల్సో ఒబే అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే, సో సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ ఈక్వల్ టు రూట్ త్రీ, బి ఈక్వల్ టు రూట్ ఫైవ్, సి ఈక్వల్ టు రూట్ సెవెన్ తీసుకున్నాం. ఓకే, సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏ వాల్యూ ఎంత, రూట్ త్రీ. ఓకే, సో ఏ వాల్యూ ఏ వాల్యూ యూఆర్ టేకింగ్ రూట్ త్రీ ప్లస్ బి వాల్యూ ఎంత, రూట్ ఫైవ్ ప్లస్ రూట్ సెవెన్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ప్లస్ రూట్ సెవెన్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ టూ టర్మ్స్ యాడ్ చేసి దీనికి యాడ్ చేసినా సేమ్ వాల్యూ వస్తుంది, ఈ టూ టర్మ్స్ యాడ్ చేసి దీనికి యాడ్ చేసినా సేమ్ వాల్యూ వీల్ గెట్. ఓకే, సో దేర్ఫోర్ ఇరేషనల్ నెంబర్స్ ఇస్ ట్రూ ఫర్ అసోసియేటివ్ ప్రాపర్టీస్, సారీ అసోసియేటివ్ ప్రాపర్టీస్ ట్రూ ఫర్ ఇరేషనల్ నెంబర్స్. ఓకే, ఓకే, సో దిస్ ఈస్ అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే అడిషన్. నెక్స్ట్ అంటే సబ్ట్రాక్షన్ ఇద్దాం, ఇంత ముందు సబ్ట్రాక్షన్. సో అంటే సబ్ట్రాక్షన్లు ఏం కావాలంటే ఏ మైనస్ ఆఫ్ బి మైనస్ సి ఈక్వల్ టు ఏ మైనస్ బి మైనస్ సి కావాలి. సారీ, ఏ మైనస్ బి మైనస్ సి కావాలి. ఈ కండిషన్ వస్తేనే
సో ఈ నేచురల్ నెంబర్స్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీ ఓబే చేసినట్టు అంటే సబ్ట్రాక్షన్. ఓకే సో ఇది సపోజ్ ఏ ఈక్వల్ టు 2 తీసుకుందాం, బి ఈక్వల్ టు 3 అండ్ సి ఈక్వల్ టు 4 తీసుకుందాం. ఓకే సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏంటి, ఏ మైనస్ బి మైనస్ సి, అంటే ఏ వాల్యూ ఇస్ 2 మైనస్ బి మైనస్ సి అంటే 3 మైనస్ 4, అంటే 2 మైనస్ 3 మైనస్ 4 ఎంత మనకు మైనస్ 1, అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది. సో 2 ప్లస్ 1 అంటే 3 వచ్చింది, ఎల్హెచ్ఎస్ పార్ట్ 3 వచ్చింది. ఏంటంటే ఆర్హెచ్ఎస్ పార్ట్ ఏముంది, ఏ మైనస్ బి మైనస్ సి, అంటే ఏ మైనస్ బి అంటే 2 మైనస్ 3 మైనస్ సి. ఓకే సో 2 మైనస్ 3 ఎంత, ఇక్కడ మైనస్ 1, సారీ మైనస్ 3 అంటే మైనస్ 4, మైనస్ 1 మైనస్ 4, సో మైనస్ 1 మైనస్ 4 ఎంత మైనస్ 5. ఓకే ఇక్కడ మైనస్ ఇటు 3 ఉంది, ఇటు సైడ్ ఏమో మైనస్ 5, అంటే బోత్ ఆర్ నాట్ ఈక్వల్, దేర్ ఫోర్ సబ్ట్రాక్షన్ ఈస్ నాట్ ట్రూ. ఓకే అసోసియేటివ్ ప్రాపర్టీ నాట్ ట్రూ ఫర్ సబ్ట్రాక్షన్. ఓకే సో సిమిలర్గా హోల్ నెంబర్స్కి కూడా ట్రూ కాదు. ఓకే అసోసియేటివ్ ప్రాపర్టీ నాట్ ట్రూ ఫర్ నాచురల్ నెంబర్స్, నాట్ ట్రూ ఫర్ హోల్ నెంబర్స్ అండ్ నాట్ ట్రూ ఫర్ ఇంటీజర్స్, నాట్ ట్రూ ఫర్ రేషనల్, నాట్ ట్రూ ఫర్ ఇర్రేషనల్ అండర్ సబ్ట్రాక్షన్. ఓకే అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ ఇస్ నాట్ ట్రూ ఫర్ ఆల్ దిస్ నెంబర్స్. ఓకే నెక్స్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఏంటంటే ఫస్ట్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఓకే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే సో దీస్ నెంబర్స్ ఒబే ద అసోసియేటివ్ ప్రాపర్టీ అని చెప్పి చెప్పవచ్చు. ఓకే సో దట్ మీన్స్ సేమ్ ఇఫ్ ఏ ఈక్వల్ టు వీఆర్ టేకింగ్ 2, బి ఈక్వల్ టు 3 అండ్ సి ఈక్వల్ టు 4 తీసుకున్నాం. సో ఎల్హెచ్ఎస్ ఏం రావాలి ఇక్కడ, ఏ ఇంటూ బి ఇంటూ సి, అంటే ఏ ఇంత వాల్యూ 2 ఇంటూ బి ఇంటూ సి అంటే 3 ఇంటూ 4. సో ఫస్ట్ బ్రాకెట్లు ఉండటం, సో 3 ఇంటూ 4, 3 4 ఇస్ 12. ఓకే సో 2 ఇంటూ 12 అంటే 24. సో ఎల్హెచ్ఎస్ పార్ట్ వీ హ్యావ్ అప్టెన్ 24. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ పార్ట్ ఏంటి, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ ఏ ఇంటూ బి ఇంటూ సి, అంటే ఫస్ట్ ఏ ఇంటూ బి అంటే 2 ఇంటూ 3 ఇంటూ సి అంటే 4. సో 2 3 దా ఇస్ 6 ఇంటూ 4, సో 6 4 దా ఇస్ 24. ఓకే సో ఎల్హెచ్ఎస్ పార్ట్ 24 వచ్చింది, ఆర్హెచ్ఎస్ పార్ట్ కూడా 24. ఓకే సో దేర్ ఫోర్ అసోసియేటివ్ ప్రాపర్టీస్ ట్రూ ఫర్ నాచురల్ నెంబర్, సో అసోసియేటివ్ ప్రాపర్టీస్ ట్రూ ఫర్ మల్టిప్లికేషన్ అండర్ అండర్ మల్టిప్లికేషన్. ఓకే నెక్స్ట్ సో ఫర్ హోల్ నెంబర్స్ ఆల్సో అసోసియేటివ్ ప్రాపర్టీస్ ట్రూ. ఓకే అండర్ మల్టిప్లికేషన్. సో ఫర్ ఇంటీజర్స్ ఆల్సో ఇట్ విల్ బి ట్రూ అండ్ సేమ్ ఫర్ రేషనల్ నెంబర్స్ ట్రూ అండ్ ఫర్ ఇరేషనల్ నెంబర్స్ ఆల్సో సేమ్ వస్తుంది. ఓకే నెక్స్ట్ డివిజన్. ఓకే సో డివిజన్ ఏంటంటే ఏ డివైడెడ్ బై బి డివైడెడ్ సి ఈక్వల్ టు ఏ డివైడెడ్ బి డివైడెడ్ సి రావాలి. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే ఇది ఒబే చేసినట్టు, కాకపోతే ఇప్పుడు సపోజ్ చూడండి ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3, సి ఈక్వల్ టు 4 తీసుకున్నాం. సో ఏ డివైడెడ్ బై అంటే 2 డివైడెడ్ బై బి డివైడెడ్ బై సి అంటే 3 డివైడెడ్ బై 4. ఓకే సో 2 డివైడెడ్ బై 3 బై 4. ఓకే సో 2 డివైడెడ్ బై 3 బై 4 అంటే 2 ఇంటూ ఏమైతే 3 బై 4 ఏమైతే 4 బై 3 అవుతుంది. ఈ డివిజన్ మల్టిప్లికేషన్ చేస్తే ఏం కావాలి, ఇవి రెండు ఇంటర్చేంజ్ అవుతుంది. ఓకే న్యూమరేటర్ డినామినేటర్, సో 2 4 8 బై 3 వచ్చింది ఎల్హెచ్ఎస్ పార్ట్. ఓకే ఆర్హెచ్ఎస్ పార్ట్ ఏమొస్తా చూద్దాం, ఆర్హెచ్ఎస్ పార్ట్ ఏంటి ఇక్కడ ఏ డివైడెడ్ బై బి ఇంటూ సి. ఓకే సారీ డివైడెడ్ సి, సో ఏంత 2 డివైడెడ్ బై బి అంటే 3 డివైడెడ్ బై సి ఎంత 4, సో 2 బై 3 డివైడెడ్ బై 4. ఓకే ఇక్కడ 2 బై 3 డివైడెడ్ బై 4 అంటే 2 బై 3 డివైడెడ్ ఇంటూ చేస్తే ఏమైతే 4 ఏమైతే 1 బై 4 అవుతుంది. అంటే ఇక్కడ ఆపరేషన్ అనేది డివిజన్ మల్టిప్లికేషన్ లెక్క చేంజ్ వచ్చేది 4 1 బై 4 అయిపోయింది. సో 2 1 డైస్ 2, 3 4 డైస్ 12. ఓకే సో ఇక్కడ 2 బై 12 వచ్చింది, ఇదేమో 8 బై 3, సో 2 1 2 6 అంటే 1 బై 6 వచ్చింది. ఓకే సో ఈ 1 బై 6 ఇటేమో 8 బై 7, బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకే సో దేర్ ఫోర్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఈస్ నాట్ ట్రూ ఫర్ నాచురల్ నెంబర్స్ అంటే డివిజన్. ఓకే సో నాచురల్ నెంబర్స్కైనా హోల్ నెంబర్స్కైనా అండ్ ఫర్ ఇంటీజర్స్, సో ఫర్ ఆల్ ఇట్ విల్ నాట్ బి ట్రూ. ఓకే సో దట్ మీన్స్ అసోసియేటివ్ ప్రాపర్టీస్ ట్రూ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ అడిషన్, ఇన్ కేస్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఓకే ఓన్లీ అడిషన్కి మల్టిప్లికేషన్ మాత్రమే ట్రూ, దట్ ఫర్ నాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్, ఇరేషనల్ ఆల్ ఆర్ ట్రూ హియర్. ఓకే సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అసోసియేటివ్ ప్రాపర్టీ.
नेक्स्ट डिस्ट्रीब्यूटिव प्रॉपर्टी, डिस्ट्रीब्यूटिव प्रॉपर्टी ओके. सो फर्स्ट वन इज डिस्ट्रीब्यूटिव प्रॉपर्टी ऑफ, डिस्ट्रीब्यूटिव प्रॉपर्टी ऑफ मल्टीप्लीकेशन ओवर एडिशन. सो डिस्ट्रीब्यूटिव प्रॉपर्टी ऑफ मल्टीप्लीकेशन ओवर एडिशन. सो फर्स्ट इज, सो इफ a into b plus c equal to a into b plus a into c. Okay, so a into b plus c equal to a into b plus a into c. అంటే a ఏమవుతుంది ఇక్కడ b కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇక్కడ c కి. సో a into b అండ్ నెక్స్ట్ a into c. Okay, so a అనేది b కి ఇట్ c కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇట్ ఇస్ అ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో ఓవర్ అడిషన్ అన్నాం. సో సిన్స్ వి ఆర్ యూజింగ్ ఆపరేషన్ హియర్ ప్లస్ ఓకే, సో అడిషన్ ఆపరేషన్ యూజ్ చేస్తాను కాబట్టి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ ఓకే. సో వీఆర్ యూజింగ్ మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ ఓకే. సో ఇయర్ ఆల్సో వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఏ టు బి అండ్ ఏ టు సి ఓకే చూద్దాం. సో సపోజ్ ఏ ఈక్వల్ టు 2 తీసుకుందాం. సో బి ఈక్వల్ టు 3 అండ్ సి ఈక్వల్ టు 4 ఇఫ్ యు టేక్ ఓకే. సో ఇక్కడ ఏ ఇంటూ బి ప్లస్ సి ఓకే. సో ఏ ఇంటూ బి ప్లస్ సి అంటే 2 ఇంటూ బి ఎంత 3 ప్లస్ సి ఎంత 4 ఓకే. సో ఏ ఇంటూ బి ప్లస్ సి వాల్యూ ఏమైతే 2 ఇంటూ 3 ప్లస్ 4 ఇస్ 7. సో 2 7 ఇస్ 14. సో ఎల్హెచ్ఎస్ పార్ట్ ఎంత వచ్చింది 14 వచ్చింది. సిమిలర్గా ఆర్హెచ్ఎస్ పార్ట్ చూద్దాం. ఏ ఇంటూ బి అంటే 2 ఇంటూ 3 ప్లస్ ఏ ఇంటూ సి అంటే 2 ఇంటూ 4 ఓకే. సో ఏ ఇంటూ బి అంటే 2 ఇంటూ 3, ఏ ఇంటూ సి అంటే 2 ఇంటూ 4 ఓకే. సో 2 3 ఇస్ 6 ప్లస్ 2 4 ఇస్ 8. సో 6 ప్లస్ 8 ఇస్ 14 ఓకే. అంటే కదా ఎల్హెచ్ఎస్ పార్ట్ 14 వచ్చింది, ఆర్హెచ్ఎస్ వాల్యూ ఆల్సో యూ హావ్ ఆబ్టెయిన్డ్ సేమ్ ఓకే. సో దట్ మీన్స్ ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఓకే. సో దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్. సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ ఓకే. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ ఓకే. ఓవర్ సబ్ట్రాక్షన్ సో ఏ ఇంటూ బి మైనస్ సి ఈక్వల్ టు, సో ఏ అనేది బికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఏ అనేది సికి సిమిలర్ ఓకే. సో ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి. సో ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ ఆపరేషన్ మైనస్ ఉంది కాబట్టి ఓకే. సో ఏ అనేది బికి డిస్ట్రిబ్యూట్ అయింది ప్లస్ మైనస్ ఏ ఇంటూ సి ఓకే. సో సేమ్ వాల్యూ సి ఈక్వల్ టు 2 తీసుకున్నాం. సో బి ఈక్వల్ టు సపోజ్ 4, సి ఈక్వల్ టు 3 తీసుకుందాం అనుకుంటున్నాం ఓకే. సో ఇప్పుడు ఏ ఇంటూ బి మైనస్ సి తీసుకుందాం. సో ఏ అంటే 2 ఇంటూ బి మైనస్ సి అంటే 4 మైనస్ 3. సో 2 ఇంటూ 1 ఇస్ 2 వచ్చింది. సో ఎల్హెచ్ఎస్ వాల్యూ వీ హావ్ ఆబ్టెయిన్డ్ 2. ఇదే సిమిలర్ ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి అన్నాం. సో ఏ ఇంటూ బి అంటే 2 ఇంటూ 4 మైనస్ ఏ ఇంటూ సి అంటే 2 ఇంటూ 3 ఓకే. సో 2 4 జై 8 మైనస్ 2 3 జై 6. సో 8 మైనస్ 6 ఇస్ 2 ఓకే. సో ఏ ఇంటూ బి మైనస్ సి వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. సిమిలర్ ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి వాల్యూ కూడా 2 వచ్చింది. అంటే బోత్ ఆర్ ఈక్వల్. సో దట్ మీన్స్ ఏ ఇంటూ బి మైనస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి. ఇక్కడ ఏ అనేది బికి డిస్ట్రిబ్యూట్ చేసినాం, ఏ అనేది సికి డిస్ట్రిబ్యూట్ చేసినాం ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ అడిటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఓకే. అడిటివ్ ఐడెంటిటీ అండ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఓకే. సో జీరో ఇస్ ద అడిటివ్ ఐడెంటిటీ అంట ఓకే. సో జీరో ఇస్ ద అడిటివ్ ఐడెంటిటీ. ఇప్పుడు ఏ ప్లస్ జీరో ఈక్వల్ టు ఏ. ఏ నెంబర్ అయినా జీరో యాడ్ చేసినాం అనుకోండి, ఏం వస్తే సేమ్ నెంబర్ విల్ బి అప్డేట్ ఓకే. ఆర్ జీరో ప్లస్ ఏ ఇస్ ఆల్సో ఏ ఓకే. అంటే ఏ ప్లస్ జీరో ఈక్వల్ టు ఏ అండ్ జీరో ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అంటే సేమ్ నెంబర్ అప్డేట్. సపోజ్ ఇప్పుడు 2 ప్లస్ జీరో ఎంత వస్తుంది, 2 వస్తుంది వాల్యూ ఓకే. అండ్ జీరో ప్లస్ 2 కూడా వీఆర్ అప్డేటింగ్ ద సేమ్ వాల్యూ 2. అంటే 2 ప్లస్ జీరో ఈక్వల్ టు ఏ, జీరో ప్లస్ 2 కూడా వాల్యూ ఈక్వల్ టు 2 అంటే సేమ్ నెంబర్ 2 వస్తుంది. సో దేర్ఫోర్ జీరో ఈజ్ అడిటివ్ ఐడెంటిటీ. సిన్స్ జీరో ఏం చేస్తాను ఇక్కడ యాడ్ చేయడం వల్ల సేమ్ నెంబర్ వస్తుంది ఓకే.
సో జీరో అనేది యాడ్ చేయడం వల్ల సేమ్ నెంబర్ అప్డేట్ అవుతుంది కాబట్టి జీరో నేమ్ అంటే అడిటివ్ ఐడెంటిటీ అంట అనమాట ఓకే సో జీరో ఇస్ ద అడిటివ్ ఐడెంటిటీ ఓకే అంటే సేమ్ నెంబర్ ఇస్ అప్డేట్ సో జీరో ఇస్ నోన్ యాజ్ అడిటివ్ ఐడెంటిటీ ఓకే బికాస్ ఆఫ్ అడిషన్ సేమ్ నెంబర్ వస్తుంది కాబట్టి అడిటివ్ ఐడెంటిటీ అన్న ఓకే నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఓకే సో వన్ ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనొచ్చు ఓకే సో ఏ ఇంటూ వన్ ఈక్వల్ టు ఇంత ఏ నెంబర్ అయినా వన్ తను మల్టిప్లై సేమ్ నెంబర్ విల్ బి అప్డేట్ ఆర్ వన్ ఇంటూ ఎనీ నెంబర్ దట్ నెంబర్ సేమ్ నెంబర్ విల్ అప్డేట్ దట్ మీన్ వన్ ఇంటూ ఏ కూడా ఏనే వస్తుంది ఓకే ఫర్ సపోజ్ ఇప్పుడు టూ ఇంటూ వన్ ఎంత వస్తుంది అమ్మా టూ ఏ వాల్యూ ఓకే సిమిలర్ వన్ ఇంటూ టూ కూడా వీఆర్ అప్డేటింగ్ ద సేమ్ వాల్యూ టూ వన్ టూ ఇస్ టూ టూ వన్ ఇస్ ఆల్సో టూ దట్ మీన్స్ ఇక్కడ వన్ ఏం చేస్తాను మల్టిప్లై చేయడం వల్ల సేమ్ నెంబర్ అప్డేట్ అవుతుంది ఓకే సో దేర్ ఫోర్ వన్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఓకే సో వన్ ఇస్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఓకే నెక్స్ట్ అడిటివ్ ఇన్వర్స్ ఓకే అడిటివ్ ఇన్వర్స్ ఓకే సో ఇఫ్ ఎనీ టూ నెంబర్ ఇఫ్ ద అడిషన్ వి హావ్ అప్టెన్డ్ ఇస్ జీరో దెన్ దోస్ టూ ఆర్ సెట్ టు బి అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ వన్ అనదర్ ఓకే ఇప్పుడు సపోజ్ ఇక్కడ వెళ్దాం ఎనీ టూ నెంబర్స్ హూస్ సమ్ ఇస్ జీరో దెన్ ద టూ నెంబర్స్ ఆర్ అడిటివ్ ఇన్వర్స్ టు వన్ అనదర్ ఓకే ఇన్వర్స్ టు ఈచ్ అదర్ ఆర్ వన్ అనదర్ ఓకే సో ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక టూ నెంబర్స్ సపోజ్ టూ ప్లస్ మైనస్ టూ ఈక్వల్ టు వీ హావ్ అప్టెండ్ జీరో ఓకే సో ఇక్కడ టూను మైనస్ టూను రెండింటిని యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది జీరో అప్టెండ్ అయింది అంటే ఇక్కడ టూ ఈజ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ టూ అని చెప్పొచ్చు అండ్ మైనస్ టూ ఈజ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ టూ అని చెప్పొచ్చు ఓకే సో టూ ఈజ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ టూ సో టూ ఈజ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ టూ ఎందుకంటే ఇప్పుడు మైనస్ టూకి టూ యాడ్ చేయడం వల్ల జీరో వచ్చింది ఓకే అండ్ మైనస్ టూ ఈజ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ టూ అని చెప్పొచ్చు ఓకే సిన్స్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ టూ ఏంటి మైనస్ టూ అంటే ఎందుకంటే మైనస్ టూను టూకి యాడ్ చేయడం వల్ల జీరో వచ్చింది కాబట్టి సో ఇక్కడ మైనస్ టూ ఈజ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ టూ ఆ టూ ఈజ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ టూ ఎట్లయినా చెప్పొచ్చు ఓకే సో నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఇప్పుడు ఎనీ టూ నెంబర్స్ ప్రోడక్ట్ అప్టెన్ ఈజ్ వన్ సో రెండింటి మల్టిప్లై చేయడం వల్ల వన్ వచ్చింది అనుకోండి సో దేర్ ఫోర్ దెన్ ద టూ నెంబర్స్ దెన్ టూ నెంబర్స్ ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ టు వన్ అనదర్ అని చెప్పచ్చు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ టు వన్ అనదర్ ఓకే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ టూ ఇంటూ వన్ బై టూ ఓకే సో టూ ఇంటూ వన్ బై టూ తీసుకున్నాం అనుకోండి సో టూ టూ గెట్స్ క్యాన్సిల్ దట్ మీన్స్ వన్ సో రెండింటిని మల్టిప్లై చేయడం వల్ల మనకు ఎంత వచ్చింది రిజల్ట్ వన్ వచ్చింది సో దేర్ఫోర్ ఇక్కడ వన్ బై టూ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ టూ అని చెప్పొచ్చు ఆ టూ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై టూ ఓకే సో ఇక్కడ వన్ బై టూ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ టూ అని చెప్పొచ్చు ఆర్ టూ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై టూ సో ఎట్లయినా చెప్పచ్చు సిన్స్ ఈ రెండు మల్టిప్లై చేయడం వల్ల వీ హ్యావ్ అప్టెండ్ వన్ కాబట్టి సో సిమిలర్గా సో ఇఫ్ సపోజ్ త్రీ బై ఫోర్ ఇంటూ ఫోర్ బై త్రీ ఉంది ఓకే సో ఈ రెండు మల్టిప్లై చేయడం వల్ల ఏమొచ్చింది ఫోర్ ఫోర్ గెట్స్ క్యాన్సిల్ త్రీ త్రీ గెట్స్ క్యాన్సిల్ అంటే వీ హ్యావ్ అప్టెండ్ వన్ అంటే ఇక్కడ ఫోర్ బై త్రీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ త్రీ బై ఫోర్ అండ్ త్రీ బై ఫోర్ ఇది ఆల్సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఫోర్ బై త్రీ అని చెప్పొచ్చు ఓకే సో ఇక్కడ ఫోర్ బై త్రీ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ త్రీ బై ఫోర్ ఆర్ త్రీ బై ఫోర్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఫోర్ బై త్రీ ఫోర్
4 by 3. Okay, so this is all about 2S topics. So thank you for watching this. For more videos, please subscribe our channel.